గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళనకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం సుదీర్ఘ చర్చ తర్వాత తెలంగాణ అసెంబ్లీ కొత్త చట్టాన్ని ఆమోదించనుంది. గ్రామస్థాయి మొదలు అన్ని చోట్ల భూ వివాదాల శాశ్వత పరిష్కారం దిశగా ఎక్కడా అక్రమాలకు అవినీతికి తావులేని విధంగా ఉండేలా రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నట్టు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల అధికారం తహసీల్దారులకు బదలాయిస్తున్నారు. రికార్డుల ట్యాంపరింగ్కి అవకాశం లేకుండా పక్కాగా తెలంగాణ డిజిటల్ మ్యాప్ సిద్ధం చేస్తారు. ఎవరికి విచక్షణాధికారాలు ఉండబోవన్న కేసీఆర్ ఇకపై రెవెన్యూ కోర్టులు రద్దు చేస్తామన్నారు. తహసీల్దార్ కోర్టు, ఆర్డీఓ కోర్టు, జేసీ కోర్టులు రద్దు చేసి ప్రస్తుతం అక్కడ పెండింగ్లో ఉన్న 16,000 కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఎంఆర్ఓలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా చేయడం ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై అధికారం వారికి అప్పగిస్తారు. తద్వారా 590 మండలాల్లోని ఎంఆర్ఓలే సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తారు. నాన్ అగ్రికల్చర్ భూముల విషయం ఇలా ఉంటే 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై వ్యవసాయేతర భూములచే రిజిస్ట్రేషన్ చేస్తారు. 2 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, స్పాట్లోనే మ్యూటేషన్ చేసేలా కొత్త చట్టంలో మార్పులు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. భూ బదలాయింపుల వెంటనే జరగటం వల్ల అనేక ఇబ్బందులు పరిష్కారం అవుతాయంటున్నారు. అలాగే ఆ వివరాలన్నీ ధరణి పోర్టల్లో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చన్నారు. లొసుకులు లేని చట్టాల రూపకల్పనే లక్ష్యంగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్తున్న సర్కార్ ఈ రెవెన్యూ యాక్ట్ భూ బకాసుల నుంచి ప్రజలకు రక్షణ ఇస్తుందన్నారు. విఆర్ఓ వ్యవస్థ రద్దు అనివార్యమని స్పష్టం చేసిన కేసీఆర్ గతంలో రెవెన్యూ శాఖలో సమూల మార్పులు చేయాల్సిందన్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ఎలా ఉండబోతోంది, ప్రజలు ఇంకా ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఎస్, రెవెన్యూ చట్టం, రెవెన్యూ చట్టం అని మన వాళ్ళు పెట్టారు. నిజంగా కూడా రెవెన్యూ చట్టం చూస్తున్నట్టయితే, రెవెన్యూ లొసుకులు చూస్తున్నట్టయితే, మొన్న మధ్య నాగరాజు వ్యవహారం కానీ, ఈరోజు అడిషనల్ కలెక్టర్ నగేష్ గారి వ్యవహారం కానీ, అంతకుముందు ఎంతోమంది వ్యవహారం కానీ చూసినట్టయితే చాలామంది ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ మొన్న మధ్య ఒక తహసీల్దార్ గారిని తగలబెట్టి తనంతాను తగలబెట్టుకున్నాక తనకు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఇలా ఎందుకు జరుగుతోంది, తహసీల్దార్కు ఉన్న హక్కులేంటి, బాధ్యతలేంటి, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చాయి. అసలు వారికి విచక్షణాధికారులు లేకపోతే ఇటువంటి సమస్యలే ఉండవు కదా అని చెప్పుకొచ్చారు. ఎస్, ఎప్పుడో 1908 రిజిస్ట్రేషన్ చట్టంలో అనేక మార్పులు రావాల్సిందే. ఇప్పటికే ఒక్క భూమిని 10 మందికి అమ్ముతున్నారు. తండ్రి చనిపోయినాక కొడుకులు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. ప్లాట్లు అంటుంటారు, ప్లాట్లు కాకుండా భూమి అమ్ముతుంటారు. అసలు యాక్చువల్గా నిన్న మనకు మాడభూషి శ్రీధర్ గారు ప్రముఖ న్యాయకోవిధులు స్పష్టంగా చెప్పారు. 66% కేసులు హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లోయర్ కోర్టు కానీ రెవెన్యూ వివాదాల చుట్టే తిరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి చెప్పారు, అట్ ద ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ వాళ్ళ ఫాదర్ ఒక కేసు వేస్తే ఆయన చనిపోయే వరకు కూడా ఇంకా తెల్లలేదట. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కోర్టులో పెండింగ్ కేసులు ఎన్నో చూస్తున్నాం. అంతేకాకుండా ఒక్కసారి స్టే ఇచ్చారంటే, ఒక్కసారి స్టేటస్ కో హైకోర్టులో వచ్చిందంటే అది వెకేట్ చేయాలంటే ఎంతమంది అడ్వకేట్స్ని మార్చాలో, ఎన్ని బెంచీలు మారుతాయో, అసలు అప్పటి వరకు రిక్రూట్ అయిన కొత్త న్యాయమూర్తి రిటైర్ అయ్యేదాకా కూడా అది రాకపోవచ్చు. 10-15 ఇయర్స్ స్టేటస్ కో ఎత్తేసే అవకాశమే లేనప్పుడు, ఇనే అవకాశమే లేనప్పుడు ఒక్కో న్యాయమూర్తికి దాదాపు 200 నుంచి 300 కేసులు అలాట్ చేస్తుంటారు. అసలు ఏమీ అర్థం కాదు. ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. హైకోర్టు గురించి, హైకోర్టు న్యాయమూర్తుల గురించి, వారి పనితనం గురించి, అక్కడ న్యాయవాదుల గురించి, ఆ చట్టాల లొసుకుల గురించి మరొకసారి మనం మాట్లాడదాం. ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం చేయబోతున్న చట్టం గురించి, చేయాల్సిన మార్పుల గురించి మనం మాట్లాడదాం. ఇవన్నీ మాట్లాడటానికి వీరయ్య గారు ప్రముఖ సంపాదకులు వారి ఆఫీస్ నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే రామచంద్రరెడ్డి గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, న్యాయవాది, మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ప్రముఖ బీజేపీ నాయకులు, దుబ్బాక అఫీషియల్గా క్యాండిడేట్ కాబోతున్న బీజేపీ నాయకులు, మనకు జాతీయ అధికార ప్రతినిధి బీజేపీ రఘునందనరావు గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. వీరయ్య గారు నమస్కారం సార్. ఓకే, రామచంద్రరెడ్డి గారు, యాక్చువల్గా ఈ చట్టం ఇవాళ కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, అందులో చాలా ముఖ్యమైన విషయాలు కూడా చెప్పారు. అంటే ఇప్పటివరకు కూడా సబ్ రిజిస్ట్రార్లు
మనం ఎవరిని ఏమంటానికి వీల్లేదు. ఎందుకంటే మన ఇంతకుముందు ప్రభుత్వాల చట్ట ప్రకారం ఇవన్నీ చేశారు. కానీ సబ్ రిజిస్ట్రార్ చూసినట్టయితే సార్, ఒకే స్థలాన్ని ఈరోజు రిజిస్ట్రేషన్ చేస్తారు, మళ్ళీ రేపు వెళ్తే మళ్ళీ రేపు రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే ఎవరికి ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుద్దో తెలియదు, ఆ భూమి ఎవరిదో ఎలా ఉంటుందో తెలియదు, భూ హక్కుదారులు ఎవరో తెలియదు. ఎవరు పడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఇన్ని సమస్యల కారణం. మీరు ప్రముఖ న్యాయవాది కూడా, ఇప్పుడు చూడండి రెవెన్యూ కోర్టులో అంటే అడ్మిషన్ కోర్టులో ఎన్ని కేసులు ఉంటాయో, మోషన్ లిస్ట్ కంప్లీట్ అవ్వడమే కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓలే రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎంఆర్ఓలే మొటేషన్ చేస్తారు, ఎంఆర్ఓలే భూ రికార్డు మెయింటైన్ చేస్తారు. మొటేషన్ అనే ప్రక్రియ ఇప్పుడు ఈ అవినీతి మొత్తానికి కారణం, మొటేషన్ ప్రక్రియ. కానీ వెంటనే అయిపోద్దని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. ఎస్, ఈరోజు అసెంబ్లీలో మీరు ప్రస్తావించినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు చర్చించారు కాబట్టి నేను మాట్లాడే మాటలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఖరిగా కూడా ఉండకపోవచ్చు కొన్ని విషయాలు మాత్రం. ఎందుకంటే ఒక బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ అడ్వకేట్గా నేను కూడా కొన్ని విషయాలు నా ఎక్స్పీరియన్స్ని కూడా జోడించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని ఆ విధంగానే స్వీకరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సరే మీరు అన్న దాంట్లో అన్నీ కూడా ఓపెన్ సీక్రెట్స్ మీరు చెప్పినవన్నీ కూడా. అయితే ఈరోజు ఈ చట్ట సవరణలు చేయటం అనేది ఒక విషయంలో మాత్రం నేనైతే పర్సనల్గా ఏకీభవిస్తున్నాను, రెవెన్యూ కోర్టులని తీసివేయటం అనేది నేనైతే స్వాగతిస్తున్నాను. ఎందుకనంటే ఎప్పుడైనా కానీ ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోయినప్పుడు ఇది ఎట్లా చేసినామా అని చెప్పేసి కడుపు గాలినోడు కనుక దాన్ని అతన్ని క్వశ్చన్ చేస్తే కానీ నీ జడ్జి అంతనో నేనంతే, నువ్వేం చేస్తావు జడ్జి దగ్గర ఏమన్నా అయితే పైకోర్టు పోతావు, పో ఆడియో కోర్టుకు పో అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉన్నది. అంటే అక్కడ న్యాయాధికారులను సంప్రదించడానికి అక్కడ అవకాశం లేదు జ్యుడిషియరీలో. కానీ ఇక్కడ చావు చూడాలి, జనన మరణాలు చూడాలి, పంచనామాలు చేయాలి, అదేవిధంగా భూముల గురించి చేయాలి, ఇంకోటి వస్తుండే రాజకీయ నాయకులు వాని ప్రోటోకాల్లు, ఈ రకరకాల అంటే ఎన్నో విధులు ఉన్నది. ఈ సందర్భంలో ఒక పొలిటికల్ లీడర్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఒక అధికారితో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఒక మంత్రితో కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి పోస్ట్లో ప్రజలు ఫస్ట్ వాళ్ళకి ప్రాణం అండి ఇంపార్టెంట్, తర్వాతకు వచ్చేసరికి ఆస్తి, అంటే ప్రాణం అంటే పిల్లలది కానీ అందరిది కానీ. అటువంటి పరిస్థితులలో విలువైనటువంటి తమ ఆస్తులని వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళని తమ తలరాతలు రాసే పదవి ఇచ్చిన వాళ్ళతోనే పబ్లిక్ ఇంటరాక్ట్ అవుతుంటే అవినీతి జరగక ఏం జరుగుతుంది? కాబట్టి దీన్ని మాత్రం నేను ఒక వ్యక్తిగతంగా అయితే ఖచ్చితంగా ఒక అడ్వకేట్గా స్వాగతిస్తున్నాను ఈ విషయంలో. ఇక కేసీఆర్ గారు చెప్పారు ఇన్నాళ్ళ నుంచి చట్టం ఉంది, ఇది ఏంది అది ఏంది అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ చిలక పలుకుల లెక్కనే మేము అభివర్ణిస్తాం. ఎందుకనంటే 6 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చారు, ఇంతకుముందు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రోళ్ళు దోసుకపోయారని చెప్పేసి పేరు పెట్టేసి తెలంగాణ సిద్ధించింది, అవినీతి అయితే సమాజం చేస్తానంటాను, ఎన్ని తహసీల్దార్ ఆఫీసులలో ఎన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో పైసలు ఖర్చు పెట్టకుండా పనులు చేయించుకున్నారో మీరు ఒక్కసారి చెప్పండి. ఒక మాట చెప్తున్నానండి, ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఆ ఫీజుల రూపంలో ఇచ్చేటువంటి డబ్బులతోని ఈ ప్రభుత్వం నడుస్తున్నది, ఈ అధికారులు జీతాలు తీసుకుంటున్నారు, ఈ అధికారులు వాళ్ళందరికీ కూడా జీతగాళ్ళ కిందనే సమానం. అటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఆ కర్మైంది బతి నడుకోవాల్సింది. కాబట్టి ఆ ప్రక్షాళన నేను ఏదో దానికోసం దీనికోసం చేస్తున్నాను కాదు, కేసీఆర్ గారు చేసింది కేవలము తన మార్కు ఇది. మీరు గ్రహించను లేదు ఆయన మాటల సందర్భంలో షేర్షా సూర్యుని ప్రస్తావించారు, మన మన్రో సంస్కరణను ప్రస్తావించారు, తర్వాత ఇందిరాగాంధీ గారిని ప్రస్తావించారు, లాస్ట్ పివి నరసింహరావు గారిని కూడా ప్రస్తావిస్తూ వాళ్ళ తర్వాత నేనే నెక్స్ట్ సంస్కరణకర్తనని చెప్పేసి ఒక మీనింగ్ వచ్చే విధంగా ఆయన మాట్లాడారంటే ఆయన ఇన్నర్ ఎజెండా అన్నది, హిడెన్ ఎజెండా అన్నది మనకి పూర్తి స్థాయిలో కూడా తెలుస్తుంది. ఈ రోజున రిజిస్ట్రేషన్లు బ్యాన్ చేశారు. ఎప్పటిదాకానంటే మనం చెప్పలేము ఎప్పటిదాకనైనా కానీ రిజిస్ట్రేషన్స్ బ్యాన్ అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ఈరోజు పీకల మీద ఒకళ్ళు పెళ్లి పెట్టుకొని ఉంటారు, వాడు భూమి అమ్ముకుంటేనే ఏది నడవాలి. ఈ పరిస్థితులలో మరి వాళ్ళ యొక్క ఏది ఇటు డబ్బులు రాకపోతే ఆ పెళ్లి పోదు, రిజిస్ట్రేషన్ లేకుండా కొనుగోలుదారుడు డబ్బు లేడు, మరి ఈ పరిస్థితులలో దిక్కెవడు. కాబట్టి అది మాత్రం ఒక అనాలోచిత నిర్ణయము, దానికి సబ్స్టిట్యూట్గా ఏదో ఒకటి చేయాల్సి ఉంటే అట్లీస్ట్ కొన్ని ఫిజిబిలిటీస్ కూడా క్రియేట్ చేయాల్సినటువంటి, అంటే ఇదివరకు మన కరోనా సీజన్ అనేది పాస్ తీసుకొని పోయినారు, అదేవిధంగా ఏమైనా అర్జెన్సీ ఉన్న క్రమంలో ఆ విధంగా చేస్తే మంచిగా ఉండేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక మ్యూటేషన్ సందర్భం ఎంఆర్ఓకి ఇస్తున్నాము, ఎమ్మటే ఇటు రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఇటు మ్యూటేషన్ అయిపోతుంది అని చెప్పి మనం సంఖ్యలు గుద్దుకుంటున్నాం. పోండి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు పోండి, బోర్డు పెట్టి ఉంటుంది నీకు ఈసీ 30 నిమిషాలు, ఇంకోటి ఇన్ని నిమిషాలు, ఇంకోటి అని చెప్పేసి చాటపత్రం రాస్తారు. ఎవడైనా కానీ ఒక
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు పోయి అక్కడ ఆ పట్టికలో పేర్కొన్నటువంటి సమయానికి ఏదైనా డాక్యుమెంట్ పొందినటువంటి సందర్భం ఉందా? లేదు, ఎన్ని గాలి మాటలే, చిత్తశుద్ధి ఉండాలి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఊకదంపుడు ఉపన్యాసాన్ని ప్రతి సందర్భంలో కూడా చేశారు. ప్రతి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళప్పుడు చేశారు. అల్లుడు వస్తే ఆడ పండుకోవాలి, మా వస్తే ఈడ పండుకోవాలి, మేక ఈడ బర్రేడ గొర్రేడ అని చెప్పేసి మస్తు పిటకథలు చెప్పారు. మరి ఇవాళ కూడా అది ఆ విధంగా కాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎప్పుడైనా కానీ అప్డేటింగ్ అనేది, అప్డేట్ మాత్రం ఎప్పటికప్పుడు కూడా కావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే మన చట్టాలు మెజారిటీ ఈరోజు ప్రజల భవితవ్యాన్ని నిర్ధారించే సిఆర్పిసి ఐపీసీలు కూడా ఎప్పుడో వెనకట ఆ బ్రిటిషోడు మన దగ్గర వదిలిపెట్టిపోయినటువంటి భిక్ష లెక్కనే నేనైతే అభివర్ణనిస్తా. దానికి ఎంతసేపటికి అమెండ్మెంట్ అమెండ్మెంట్ అంటున్నారు. నేను చాలా సందర్భాలే చెప్పిన, అమెండ్మెంట్ కాదు, సమూలంగా కొత్త చట్టాలని మన దేశ పరిస్థితులకు అనుకూలంగా మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకోలేకపోయినట్లయితే మనం కష్టం అని చెప్పేసి ఎస్ మీరు చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ ఎన్నడూ ఊహించని విధంగా, ఏ పని చేయని విధంగా కేసీఆర్ గారు చేయబోతున్నారు. కానివ్వండి, ప్రజలకు సులభతరం అవుతుందేమో, పారదర్శకం అవుతుందేమో, అవినీతి లేని రాజ్యం వస్తుందేమో, ఎంఆర్ఓలు ఇప్పటి నుంచి కూడా గౌరవప్రదంగా ఉంటారేమో ప్రజల దృష్టిలో, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒక 5 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ కూడా మెచ్చుకునే డిపార్ట్మెంట్ అవుద్దేమో. లెట్ అస్ వెయిట్. ఒక్కటి ఇంకా చట్టమే కాలేదు, అప్పుడు అక్షంతలు స్టార్ట్ చేస్తే అక్షంతలు కాదు అంటే ఏదైనా కానీ ఒక గుణగణాలు వెనకట వాడి గుణగణాలు చూసిన తర్వాత వాడు పలాన పని చేస్తున్నట్టు వాడ పూర్వంపోకూడదు, వాడేం చేస్తాడు అని మన ఊళ్ళో అంటాం. అంటే నేను వేరే వాళ్ళని ఉద్దేశిస్తున్నా, వేరే కాదు, నేను అనేది వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నా. ఎందుకనంటే నేను తెలంగాణ బిడ్డని, మా తెలంగాణ సంస్కృతి ఇంతే, ఇట్లనే మాట్లాడతాం. అయితే ఇంకా ఇంకొక విషయానికి వచ్చినట్లయితే, మీరు అంటున్నారు తహసీల్దార్లకు ఇస్తే ఇంతకు ముందలు కూడా అప్పచెప్పిన కొన్ని సందర్భాల్లో రెవెన్యూ రిజిస్ట్రేషన్ అనేది, పాపం వాళ్ళు పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా ఒకటే రిజిస్ట్రేషన్, ఎందుకు టెక్నాలజీ లేక ఆడ అమ్మేటోడు ఏం చేస్తాడు? కాబట్టి ఏదేమైనా కానీ చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు చేయాలి. ఇంకొక విషయం మాట్లాడుతానండి ఫైనల్ గా. ఇంకోటి, ఏదైనా ఒక బిల్లు తెచ్చేటప్పుడు, ఇంత ఇంపార్టెంట్ బిల్లు తెచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు కౌలు చట్టం 2011లో తెచ్చినాం. తెచ్చినప్పుడు మొత్తం ఫైల్స్ అందరికీ కూడా డ్రాఫ్ట్ సర్క్యులేట్ చేసినాం. చేసిన తర్వాత మేము అన్ని సలహాలు స్వీకరించినాం. ఈ టీఆర్ఎస్ పరిపాలనలో, ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఎప్పుడన్నా డ్రాఫ్ట్ని ప్రతిపక్షాలకు ఇచ్చే సంప్రదాయం ఉందండి? ప్రతిపక్షాలను సంప్రదించే సంప్రదాయం ఉందా? మళ్ళీ పైపే చేయాలి చెప్తున్నారు అసెంబ్లీలో. ప్రతిపక్షాలు మాత్రం కలిసి వస్తే వాళ్ళ సలహాలు ఎందుకు తీసుకోమనంట? నువ్వు సలహాలు తీసుకునేటప్పుడు అయితే డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి దాన్ని మాకు ఇచ్చేసి సూచనలు స్వీకరించాల్సిన ప్రజల గురించి, చట్టం గురించి మాట్లాడుకుందాం. పార్టీల సంఘం అంటే ఇది చట్టం గురించి మాట్లాడుతున్నాం. చర్చ కొనసాగిద్దాం. ఆఫీస్లో ఉంటాయి కాబట్టి ఇన్ని సమస్యలు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. చూద్దాం ఏం జరగబోతోందో. ఇప్పటికైనా రైతులు ప్రజలు ఏ ఆఫీ చుట్టూ తిరగక్కర్లేకుండా మొటేషన్ చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఏసీబీ కేసులు అన్నింటిలో కూడా రెవెన్యూ అధికారులు దొరుకుతున్నారంటే వాళ్లకున్న విచక్షణ అధికారం కానీ, లేదంటే వాళ్లకు లేని అధికారాలు ప్రజలు ఊహించుకొని వారిని ఇబ్బంది కూడా పెట్టుండొచ్చు. చూద్దాం, కొత్త రెవెన్యూ చట్టంతో రెవెన్యూ శాఖలో కూడా మార్పులు రావాలి. ముఖ్యంగా దీంట్లో మనకు వీరయ్య గారు ఉన్నారు ప్రముఖ సంపాదకులు ఫోన్ లైన్లో. నమస్కారం సార్. వీరయ్య గారు నమస్కారం. నమస్తే అండి. సార్ ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి ప్రసంగం మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు సార్. చెప్పండి రామచంద్రరెడ్డి గారు. ఎస్, ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని సూటికి ఒకటే ప్రశ్నిస్తున్నా, అంటే ప్రాక్టికల్ డిఫికల్టీ చెప్తున్నా. ఎక్కడైనా కానీ ఒక అధికారి ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు ఆ అధికారి చేసినటువంటి పాపాలన్నింటిని కూడా ఒక క్లాజ్ ఉంటుంది అందులో, యాన్ యాక్ట్ డన్ బై యాన్ ఆఫీసర్, అంటే ఒక అధికారి మంచి ఉద్దేశంతో ఒక పని చేసినట్లయితే అది ఎప్పటికీ కూడా నేరం కాదు అని చెప్పి. ఒక ఆయన ఉంటుంది ఇల్లు, ఒక ఆయన కాంపౌండ్ కట్టుకొని ఉంటాడు ఒక భూమిలో, దాన్ని ఇది ప్రభుత్వ భూమి అనుకొని పోతాడు, కూలగొట్టి వస్తాడు. ఈయన ఏమంటాడు, ఈయన ఈజ్ నాట్ లయబుల్. అదే ఒక ప్రైవేట్ పర్సన్ చేస్తే దాని మీద ప్రాపర్టీ డ్యామేజ్ కింద ఉంటుంది, ట్రెస్పాస్ కింద కేసులు ఉంటాయి, ఐపీసీ కింద ఉంటాయి కేసులు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రభుత్వ అధికారి కాబట్టి ఆయన అక్కడ ఇమ్యూనిటీ వస్తుంది, ఆయన మినహాయించబడతారని చెప్పేసి ఉన్నది. మరి ఈ పరిస్థితులలో అటువంటి క్లాజులు లేకుండా ఈ ప్రభుత్వం అనేది ఏమన్నా చట్టాన్ని తయారు చేసింది అన్నది కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, రెవెన్యూ అధికారి ఎప్పుడైనా కానీ ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు ప్రకారము ఒక భూమి ఒక వ్యక్తికి సంక్రమిస్తే సబ్సిక్వెంట్గా ఆ భూమిని ఇంకో కొనుగోలుదారుడు కొంటాడు. కొన్న తర్వాత
తెలిసిపోతుంది ఈ ప్రాపర్టీ అనేది డిఫెక్టివ్ది, ఈ డిఫెక్టివ్ ప్రాపర్టీ ఎందుకు వచ్చిందని అంటే ఆ రెవెన్యూ అధికారి యొక్క తప్పిదం వల్ల వచ్చిందని చెప్పేసి అని అంటాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వము ఏమైనా కాంపెన్సేట్ చేస్తుందా? మరి ఇవన్నీ కూడా మనము రెవెన్యూ యాక్ట్లో మనము ఏదో తెలంగాణ ప్రజానీకానికి మంచి చేయాలని చెప్పేసి మనం మస్తు ముచ్చట్లు చెప్తున్నాము. మరి మనము మోడర్న్గా ఈరోజు జరుగుతున్నటువంటి మోసాలన్నింటిని కూడా మనం చూస్తున్నాము. చూస్తున్నప్పుడు ప్రజలకు నష్టం జరగకుండా ఉండాలనంటే నీ ఆఫీసర్తోని నేను డబ్బులు కడితే నాకు పని చేసినందుకు ఒక తప్పు జరిగితే ఆ తప్పుకి మీ అధికారి కారణమైనప్పుడు మీ అధికారి తరఫున మీరు వైకేరియస్ లయబిలిటీతోని మీరేమన్నా దీన్ని కాంపెన్సేట్ చేస్తారన్న విషయం కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఏమున్నది, ఆడు పట్టా ఇస్తాడు, ఈడు అమ్ముకుంటాడు, వాడు కొనుక్కుంటాడు ఇంకొక అతను, లాస్ట్కి ఇది ఫేక్ దాన్ని తేలిపోయేసరికి నష్టపోయేది ఎవరంటే కొనుగోలుదారుడు. మరి దీన్ని ఎట్లా, దీన్ని పరిష్కరించడం ఎట్లా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రభుత్వానికి డబ్బులు తీసుకుంటున్నప్పుడు దాన్ని అతనికి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం లేదా? ఇందుకు ముందలు చెప్పినారు కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఏమన్నారంటే మనము రక్షణ కల్పిస్తాము భూమికి, యాజమాన్యపు యాజమాన్యానికి, భూమికి సంబంధించినటువంటి యాజమాన్యానికి రక్షణ కల్పిస్తామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను అన్నట్టు. అంటే ఆ టైటిల్కి రక్షణ కల్పిస్తున్నటువంటి క్లాజ్ ఏమైనా ఇందులో పెట్టినరా? ఈ ప్రభుత్వం ఆ టైటిల్ గురించి ఆలోచన చేసిందా? కొనుగోలుదారుడు నష్టపోకుండా ఉండే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ కొత్త చట్టంలో అనేది కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా దాన్ని అవసరమైతే ఇన్కార్పొరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫ్యూచర్లో. అయితే ఈ విధంగా సరే ఈ ప్రభుత్వము చట్టాలన్నింటిని కూడా సమూలంగా కొత్తవి తీసుకురావటం అనేది కొంతవరకు ఆహ్వానించదగింది అయినప్పటికీ కూడా ట్రిబ్యునల్స్ విషయం. వీరయ్య గారు వచ్చారు. వీరయ్య గారు నమస్కారం సార్. ఎస్, అంటే ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులు చేర్పులు మీకు ప్రకటించారు, మీరు కూడా చూసింటారు బహుశా. ఒకటి, దీంట్లో ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఒకే భూమిని చాలామంది కమ్మారు, ఎవరికి మొటేషన్ చేయాలో అర్థం కాదు. మొటేషన్ చేయడంలో వచ్చిన సమస్యలకే చాలామంది తహసీల్దారులు మనకి ఎన్నో విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అందుట్లో అవినీతి బాగా ముదిరిపోవడానికి కారణం మొటేషన్ అని మీకు తెలుసు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చట్టంలో ఎలా ఉంది, ఇందుట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా, ఈ చట్టం పారదర్శకంగా ఉంటుంది, ఇక ఎవరైతే భూ రికార్డులు మెయింటైన్ చేస్తున్నారో, ఎవరి దగ్గర అయితే భూ రికార్డులు పూర్తి స్థాయిలో ఉంటాయో వారే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి వారికి పూర్తి అవగాహన ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఇంకెవరు కూడా ఆఫీసులకు వెళ్ళనక్కర్లేదు, ఆన్లైన్లో చూసుకోవచ్చు, అంతేకాకుండా నిర్ణీత సమయంలో మొటేషన్ జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, లంచాలు పెట్టాల్సిన అవసరం లేకుండా, అరగంటలో పని గంటలో పని అయిపోతుంది అని చెప్పేసి అని అంటే, అరగంట గంట ఎందుకు, ఒక పూటలో అయిపోయినా ఒక రోజులో అయిపోయినా మనం ఇప్పుడు సంతోషిస్తాం? అట్లా అయిపోతుంది అని అంటే డెఫినెట్ గా అందరికీ ఆనందమే, సంతోషమే, మంచి పరిణామం కింద లెక్క, గొప్ప పని చేస్తున్నట్టు లెక్క. అయితే అవన్నీ ఆచరణలో సాధ్యమవుతాయా అనేదే ఇప్పుడు వస్తున్నటువంటి సందేహాలు. ఎందుకంటే ఈ బిల్లులో లక్ష్యాలు చెప్పిన దాంట్లో ఒక 4 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, ఈ బిల్లు ప్రధానమైనటువంటి ఉద్దేశాల్లో ప్రభుత్వ భూములు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూములను రక్షించుకోవడం ఒక లక్ష్యంగా చెప్పారు. మరో లక్ష్యం అవినీతిని నిర్మూలించడం, మంచి అలవాట్లుగా చూడడం, ఇది కూడా చాలా మంచి లక్ష్యమే. అట్లానే బాధ్యతాయుతమైనటువంటి పద్ధతుల్లో జవాబుదారీతనాన్ని అభివృద్ధి చేయటం ఉద్యోగుల్లో అధికారుల్లో, ఇది కూడా మంచి ఆదర్శమే, మంచి లక్ష్యమే. అట్లానే ఈ రెవెన్యూ పాలనకు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా చూడటం, అంటే ఇలాంటివి మంచి మంచి లక్ష్యాలే బిల్లుకు సంబంధించినటువంటి లక్ష్యాల్లో జోడించి చెప్పారు. అయితే ఈ లక్ష్యాల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వ భూములను రక్షించడం లేదా అవినీతిని నిర్మూలించడం లేదా జవాబుదారీతనం ఏ మేరకు సాధ్యం, కాస్త జాగ్రత్తగా చూస్తే 4వది మాత్రం సాధ్యం అనిపిస్తుంది. అంటే ప్రభుత్వం చేయదలుచుకున్నటువంటి పనికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా, ఏ విధమైనటువంటి అడ్డు లేకుండా చేసుకునే పనికి మాత్రం ఈ చట్టం బాగానే, ఈ బిల్లు బాగానే ఉపయోగపడుతుందేమో. ఈ నేను చెప్పిన మొదటి 3 లక్ష్యాలకు మాత్రం సందేహాలు వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, అసలు మొట్టమొదటి కీలకమైనటువంటి అంశం ఈ బిల్లులో, నెల రోజుల్లో మొత్తం ల్యాండ్ సర్వే అని చెప్పి, సమగ్ర భూ సర్వే అని చెప్పినప్పుడు ఏం చెప్పామో దాని కొనసాగింపుగా ఉంది ఇప్పుడు ఈ బిల్లు. దీంట్లో చేస్తున్నటువంటి పని ఏమిటి, పట్టాదారు పాస్ పుస్తకాలు కేవలం
ఎవరికైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో, ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళకే పట్టాదారు పాస్ పుస్తకం. కానీ పాత చట్టంలో సెక్షన్ 26 ప్రకారం అది ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళకు కూడా పాస్ పుస్తకం ఉంటుంది, ఎవరి స్వాధీనంలో భూమి ఉందో వాళ్ళకు కూడా పాస్ పుస్తకం ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ పాస్ పుస్తకం లేకుండా ఓన్లీ పట్టాదారుకు మాత్రమే పాస్ పుస్తకం అంటున్నారు. దీనివల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏమిటి? ఇప్పుడు కౌలుదారులు సుమారు 18 లక్షలకు పైగా కౌలుదారులు ఉన్నారు, 20 లక్షల ఎకరాలకు పైగా కౌలు భూములు ఉంది. ఈ కౌలుదారు తెలంగాణలో అదొక కీలకమైనటువంటి అంశం, కౌలు వ్యవసాయం అనేటువంటిది. వాళ్ళకెవరికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండవు, అంటే చట్టపరమైనటువంటి సౌకర్యాలు ఏవి ప్రభుత్వం నుంచి వచ్చేవి అందవు. అట్లానే ఇప్పుడు సాదా బైనామాలు అనేక సంవత్సరాలుగా తెలంగాణ గ్రామాల్లో జరుగుతున్నది, అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతాయి కానీ రిజిస్ట్రేషన్స్ జరగవు. ఇప్పుడు దాంట్లో ఎప్పుడో అమ్మినటువంటి వ్యక్తి పేరు మీద భూమి ఉంటుంది, వాళ్ళకే పాస్ పుస్తకం వస్తుంది. అట్లనే 70s, 80s, 70, 80 దశకాల్లో అనేక మంది పాత జమీందారి వారసత్వం ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల్లో భూములు వదులుకొని పట్టణాలకు వచ్చి వాళ్ళు ఇతరత్ర వ్యాపారాలు, పారిశ్రామికవేత్తలుగా ఇతరత్ర స్థిరపడి ఉన్నారు. ఆ భూములు అక్కడ పేదలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆ పేదలందరినీ తొలగించి పట్టాదారు పాస్ పుస్తకాలు మళ్ళా వీళ్ళకిచ్చి ఇప్పుడు 3-4 దశాబ్దాల తర్వాత వీళ్ళని మళ్ళీ ఆ భూమి వీళ్ళ చేతికి అప్పచెప్పడం కోసమా, పాత జాగీర్దారీ జమీందారులకు అప్పచెప్పడం కోసమా, ఇలాంటి అంశాలు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. ఇదొక సమస్య. తర్వాత రెండవది ఏమిటి, ఇప్పుడు వారసత్వంగా ఇప్పుడు తాతల తండ్రులకు సంబంధించిన భూమి పిల్లలకు పంచాల్సి వచ్చినప్పుడు పాత చట్టం ప్రకారం వాళ్ళందరూ సంతకాలు చేసిస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, అంటే తాతల నుంచి తండ్రుల నుంచి పంచుకునేటప్పుడు వీళ్ళు కొనుక్కున్నట్లు లెక్క, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. ఇది అదనపు భారం, ఇది ఓ సమస్య. ఇక మూడో సమస్య ఏమిటి, అసలు పరిష్కారం చేయాల్సినవి 2 లక్షలకు పైగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో భూతగాదాలు, అవేవి కూడా ఇప్పుడు ఈ చట్టం ద్వారా, ఈ బిల్లు ద్వారా పరిష్కారం కావట్లేదు. అవన్నీ పరిష్కారం కావాలంటే సమగ్ర భూ సర్వే జరగాలి, అది చేస్తానని ఈరోజు కూడా చెప్పారు ముఖ్యమంత్రి. కానీ 6 ఏళ్ల నుంచి చెప్తున్నారు, 6 ఏళ్ల నుంచి చెయ్యండి, ఈ రోజు చెప్పింది అమలు జరుగుద్దా అనేటువంటిది ఇప్పుడు అందరికీ వచ్చేటువంటి సహజమైనటువంటి, జరుగుద్దో జరగదో మనకెవరికి తెలియదు. ఇది ఒక సమస్య. ఆ సమగ్ర భూ సర్వే జరగకుండా ఈ 2 లక్షలకు పైగా వివాదాలు పరిష్కారం అయ్యే సమస్య లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేసినటువంటి సర్వేలో దాంట్లో ఏది కూడా వివాదాలు ఏమి పరిష్కారం చేయలేదు, ఏ వివాదం లేనివి, అందరూ ఆమోదయోగ్యంగా ఉన్నవి మాత్రమే వాళ్ళ పేరు మీద చేశారు. కాబట్టి ఇప్పుడు అసలు సమస్యలకేమి పరిష్కారం ఇంకా దొరకలేదు, భవిష్యత్తులో కూడా ఏ మేరకు దొరుకుతుంది అనేటువంటిది ప్రశ్నే. నిజామాబాద్లో ఏదో భూభారతి సర్వే అని అన్నారు, అది విఫలమైంది. ఇప్పుడు మళ్ళా రాష్ట్రం అంతా సమగ్ర సర్వే కోసం ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు మళ్ళీ ఏమీ లేవు. ఇక వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నది, 3 ఏళ్ల నుంచి ఈ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన గురించి అన్నప్పుడల్లా చెప్పింది అవినీతి. ప్రజలు ఆందోళన చెందుతున్నది కూడా అవినీతితోటే. నిజంగానే అవినీతి ఒక పెద్ద మహమ్మారి. ఈ అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుందా? ఎవరికైనా తెలిసిన విషయం, ఒక నియోజకవర్గంలో శాసనసభ్యుడిని కాదని ఒక విఆర్ఓ కానీ, ఒక తహసీల్దార్ కానీ, ఒక ఆర్డిఓ కానీ ఒక అడుగు తీసి అడుగు వేయగలిగేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే కనుసన్నలు, ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అన్ని నడుస్తాయి. కాబట్టి ఎమ్మెల్యే తహసీల్దారు చేతులు కలపకుండా అసలు అవినీతి సాధ్యమా? ఇది ప్రశ్న. కాబట్టి రాజకీయ అవినీతిని ముందు ప్రశ్నించకుండా తహసీల్దారు లేదా సిసిఎల్ఏ స్థాయి, ఎమ్మెల్యే కలెక్టర్ స్థాయి, ఆర్డీఓ స్థాయి అవినీతిని ప్రశ్నించకుండా విఆర్ఓల మీద వేటు వేశారు. అసలు ఈ విఆర్ఓలకు ఎక్కడ సంతకం చేసే అధికారం కూడా లేదు, తహసీల్దారు కింద వీళ్ళు. వీరయ్య గారు, వీరయ్య గారు, ఒక్క నిమిషం, మీరు అన్న పాయింట్స్ ఒక్కొక్కటి నేను చెప్తాను. ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ కోర్టు కేసులు కానీ ఏమున్నాయంటే పట్టా ఒకరి పేరు మీద ఉంటుంది, కబ్జాలో ఇంకొకరి పేరు రాస్తారు. మీరు చెప్పినట్టు కౌలుదారు చట్టం కాదు ఇది, కబ్జాలో వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు రాస్తుంటారు. ఆ కబ్జాలో ఉన్న వ్యక్తి ఇది నా ల్యాండ్ అని చెప్పి వెళ్తూ ఉంటారు, ఎవరంటే పహని కోర్టు చేస్తూ ఉంటారు. ఆ పహనిలో ఎందుకు ఎవరి పేర్లు రాస్తుంటారో కూడా విఆర్ఓలు ఇంతవరకు చెప్పలేదు. నేను కనీసం అంటే 100 ఉదాహరణలు దీంట్లో చెప్పగలను. ఈరోజు పట్టా నా పేరు మీద ఉంటుంది, నేను ల్యాండ్ అమ్మకుండానే, మొటేషన్ కాకుండానే వేరే వాళ్ళ పేరు రాస్తారు. దాన్ని సరిచేయాలంటే సంవత్సరాల తరబడి తహసీల్దార్ చుట్టూ తిరగాలి, తహసీల్దార్ గారు సరిగ్గా వ్యవహరించకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇటువంటి లోపభూయిష్టమైన విధానాలు 100% దీంట్లో ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా కౌలుదారీ చట్టం అంటే టెనెన్సీ యాక్ట్ ప్రకారం 38E ఎప్పుడో అమలయించారు అది. అలాగే
ఇనామ్ ల్యాండ్స్ ఇనామ్ అబలేషన్ యాక్ట్లో ఇనామ్దారులకు ఎప్పుడో వచ్చేసినాయి. దయచేసి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇంట్లో కిరాయికి ఉంటే వాళ్ళ పేరేమైనా రాస్తారా? అంటే మనం పే చేస్తున్నప్పుడు ట్యాక్స్లో వాళ్ళ పేరేమైనా ఉంటుందా? ఉండదు కదా. భూములు కూడా పట్టాదారుల పేరు మీదే ఉంటాయి. ఒకవేళ అనధికారికంగా వాళ్ళు ఏదైనా కౌలుకిస్తే వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంటుంది తప్ప రెవెన్యూ వాళ్ళకి ఏం సంబంధం అండి? వాట్ వే దేర్ కన్సర్న్? ఇక్కడ ఒక అంశం ఉందండి. మొదటి అంశం మీరు చెప్పింది కరెక్ట్. ఒకళ్ళ పేరు మీద ఇంకోళ్ళ పేరు మీద ఇంకోళ్ళ పేరు మీద ఇంకోళ్ళ పేరు మీద అడ్డగోలుగా రాస్తున్నారు. అదొక పెద్ద సమస్య. కానీ అది పరిష్కారం కావాలంటే ఈ రెవెన్యూ బిల్లు పరిష్కారం చేయదు. దానికి సమగ్ర భూ సర్వే జరగకుండా అది జరగదు. అది పాయింట్. అందుకని సమగ్ర భూ సర్వే చేయడానికి అవసరమైనటువంటి క్లాసులు ఇందులో ఏం లేవు. అది చేయాలంటే మళ్ళీ ఇంకొక చట్టం చేయాలి. ఆ చట్టం ఇప్పుడు ఏం ప్రతిపాదించలేదు ఆయన. ఈ 6 ఏళ్ల నుంచి అలాంటిది ఏమీ జరగలేదు. ఈ శాసనసభ సమావేశాల కాలంలో ఆ చట్టం చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. కాబట్టి మీరు చెప్పిన సమస్యకు పరిష్కారం ఈ బిల్లులో లేదు అనేది నా పాయింట్. అది జరగాలి. రెండవది, ఇప్పుడు మన ఒక ఇంట్లో మనం కిరాయికున్నప్పుడు మన పేరు అందులో ఏమన్నా రాస్తారా అన్నారు. దీనికి దానికి సంబంధం లేదండి. ఎందుకంటే ఏండ్ల తరబడి ఒక వ్యక్తి, ఒక రైతు, కౌలు రైతు సాగులో ఉన్నప్పుడు పాస్ పుస్తకం ఆయన పేరు మీద ఎందుకు ఉండాలి అని అంటే, పెట్టుబడి లోన్ కావాలి. ఒక బ్యాంకు నుంచి లోన్ కావాలన్నా, ఒక గ్రామీణ బ్యాంక్ నుంచి లోన్ కావాలన్నా, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీలు రావాలన్నా, ఒక రైతు బంధు రావాలన్నా, అవన్నీ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి రావాలి. ఇప్పుడు పాస్ పుస్తకం ఆ కౌలు చేస్తున్నటువంటి వ్యక్తికి సాగుదారుకు లేనప్పుడు అది ఎక్కడో పట్టణంలో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తి, ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యక్తి ఆయన పేరు మీద ఉన్నప్పుడు అవన్నీ ఆయనకు పోతాయి. వాళ్ళెవరు కౌలుదారుకి ఇవ్వరు, వ్యవసాయం దెబ్బతింటది. అందుకని ఖచ్చితంగా వ్యవసాయ రంగంలో ఎవరైతే కాస్తులో ఉన్నారో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా పాస్ పుస్తకం ఉండాలి. వాళ్ళేమి పట్టాదారని నువ్వు అనాల్సిన అవసరం లేదు. కౌలుదారనే రాయి, రాసి స్వాధీనంలో భూమి ఉంది వాళ్ళు దున్నుకుంటున్నారు అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇప్పుడు దీంట్లో దానికి స్కోప్ లేకుండా చేశారు. ఆ విధంగా ఒక పెద్ద దెబ్బ, పెద్ద నష్టం, మొత్తం వ్యవసాయ రంగానికి నష్టం, లక్షలాది మంది కౌలు రైతులకు, నిజంగా సాగు చేస్తున్న రైతులకు నష్టం, అసలు వ్యవసాయంలో లేని వాళ్లకు లాభం. వీరయ్య గారు మీ దగ్గరికే వస్తా. మీరన్న పాయింటే భూమి పట్టాదారు ఆయన కాదు, కేవలం కాస్తులో ఉన్నారు, అంటే కబ్జాలో ఉన్నారని రాస్తున్నారు, అంటే అనుభవదారు కింద లెక్క. ఆ ఇప్పుడున్న చట్టంలో తీసేశారు. గవర్నర్ కేసీఆర్ గారు ఉండదని చెప్పేశారు, నో కబ్జా బై అన్నారు. ఎస్, మీరు చెప్పిందే కాసేపు అనుకుందాం. పాస్ పుస్తకాలు ఇస్తారు, బ్యాంకు లోన్లు ఇస్తారు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏదన్నా అమౌంట్ కూడా వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఆ డబ్బు కట్టరు, కాస్తులోంచి వెళ్ళిపోతారు, నష్టపోతారు. పట్టాదారు అయితే కట్టడు, పట్టాదారుకు సంబంధం లేదు. మరి ఆ డబ్బులు ఎగేసిపోతే ఎవరు కట్టాలి దాన్ని? ఇక్కడ ఒక అంశం అండి. మొత్తం వ్యవసాయ అభివృద్ధి, పేద రైతుల అభివృద్ధి, కౌలు రైతుల అభివృద్ధి, వీటన్నిటిని గురించి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఇంకేదన్నా మరో చట్టం చేస్తే అభ్యంతరం లేదు. కానీ ఈ చట్టంలో అసలు ఈ సెక్షన్ మొత్తాన్ని తీసేసిన తర్వాత ఇది వ్యవసాయ రంగం అభివృద్ధికి తోడ్పడదు. ఇప్పుడున్న పద్ధతుల్లో రైతులు, ముఖ్యంగా పేద రైతులు, వీళ్ళందరూ ఎవరు ఉంటారండి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉంటారు, నిరుపేదలు. వేరే రకంగా ఆదుకుందాం సార్. అంతేగాని మీరు లోన్స్ తీసుకోవాలంటే ఇవి చూపించలేరు, ఈ ప్రాపర్టీ చూపించుకోలేరు. కౌలుదారికి లోన్ ఇవ్వనని చెప్పేస్తారు, దానికి ష్యూరిటీ ఇంకొకళ్ళు ఉండాలి. మీరు అన్నట్టుగా ఒకవేళ అవకాశం వస్తే పేద రైతులు ఎవరైతే నిజంగా కాస్తులో ఉన్నారో, భూములు అక్కడ ఇచ్చేసి హైదరాబాద్ పారిశ్రామిక రంగంలో ఉన్నారో, మీరు అన్న మాట కూడా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఆ దృష్టి పెట్టాలని మనం తప్పకుండా చెప్దాం. ఇక్కడ ఒక విషయం, ఈ కౌలు రైతులు ఎంత కట్టలేకపోయినా 16,000 కోట్లు ఎగ్గొట్టినటువంటి విజయ మాల్యాలు కాదు వీళ్ళు, 14,000 కోట్లు ఎగ్గొట్టినటువంటి నీరవ్ మోడీలు కాదు వీళ్ళు, 12,00,000 కోట్లు ఎగవేసినటువంటి ఇప్పుడు మొండి బకాయిల రూపంలో పెట్టినటువంటి బడా పారిశ్రామికవేత్తలు కాదు వీళ్ళు. ఇలాంటి వాళ్ళందరిది కలిపితే కూడా ఎంత అవుతుందండి? నేను ఒక్క నిమిషం ఇవేందో, నేను మీ ఫాలోవర్ని అయినప్పటికీ కూడా ఒక విషయంలో నేను డిఫర్ అవుతాను. ఒక ఇంపార్టెంట్ పోలీస్ ఆఫీసర్ నాకు చెప్పింది ఏంటంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కనుక కరప్ట్ అయితే ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు, వాళ్ళ ఆస్తులు తీసేసుకుంటారు, అతన్ని అవమానపరుస్తారు. కానీ కానిస్టేబుల్ కనుక లంచం అలవాటు అయితే వేల మంది కానిస్టేబుల్ని మనం జైల్లో పెట్టలేం, వేల మంది ఇంకొకరిని సృష్టించలేం. అందుకని విజయమాల్యం తీసుకొచ్చి జైలు వేయచ్చు. రైతులకు కనుక అలవాటైతే మనం ఏం చేయలేం సార్, సమాజమే పాడైపోద్ది. ఇక్కడ ఒకటే అండి విషయం, విజయమాల్య లాంటి వాళ్ళను
ఎవరు జైల్లో పెట్టరు, ఎవరు శిక్షించరండి, వాళ్ళు దర్జాలుగానే ఉంటారు. నీరవ్ మోడీ దర్జాగానే మనందరం చూసాం. ఇక్కడ నీరవ్ మోడీ మీద పత్రికలన్నీ బ్యానర్లు పెట్టిన శీర్షికలు పారిపోయిండు పారిపోయిండు దొంగ దొంగ అని. ఆయన విషయం కాదు సార్, చర్యలు తీసుకోవాలని చెప్తాం. కంపారిజన్ కాదు సమయంలో చట్టం గురించి మాట్లాడుకుందాం. దానికి ఒక్క మాట యాడ్ చేస్తారు, ఒక్క నిమిషం. ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎంతమంది అవినీతి కేసులు, వారు వారు వారి ఐడియాలజీ డిఫరెంట్ ఉన్నది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇవాళ ఈ చట్టం గురించే మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు పొజిషన్ కాలం అనేది ఉన్నది కదా, మన చట్టం ఏం చెప్తుందనంటే వెదర్ అంటే నీవు సార్ విఆర్ఓ ఎవరు ఇష్టం వచ్చిన పొజిషన్ కాలంలో వాళ్ళు రాస్తారండి. విఆర్ఓ వచ్చే రాయడు అక్కడికి, నేనే బాధితుండే దానికి. ఒక ఒక నేను ఒకటి చెప్తున్నా కదా, ఒక పనికిమాలిన ఆడియో నేను ఒకసారి పోయి ఎట్లా రాసినవు పొజిషన్లో నేనున్న చూపిస్తారా అని అడిగిన, అడిగితే మా దృష్టిలో వాడు ఉన్నాడు పొజిషన్ అని చెప్పేసి నిర్ద్వందంగా చెప్పిండు. దానికి మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్, అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆ విధంగా జరుగుతుంది, కాకపోతే అన్ని కేసులలో కాకపోవచ్చు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే 2011లో కౌలు చట్టం తీసుకొచ్చేసి ఆ కౌలు చట్టం ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ కౌలు రైతులందరికీ కూడా ఐడి కార్డులు ఇష్యూ చేస్తామని చెప్పేసి ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు అన్నారు కదా ఇప్పుడు పొజిషన్ కాలం వస్తే ఇది ప్రాబ్లం అని చెప్పేసి. ఎక్కడైనా పొజిషన్ అనేది చాలా రకాలు ఉంటుంది. పర్మిసివ్ పొజిషన్ ఉంటుంది, అంటే నేను పట్టేదారిని పోయి ఉండిపో దున్నుకోపో ఈ సంవత్సరం వరకు అని చెప్పేసి పర్మిసివ్ పొజిషన్ ఉంటుంది. ఇంకొకటి అడ్వర్స్ పొజిషన్ ఉంటుంది. అడ్వర్స్ పొజిషన్ అంటే వాడు దౌర్జన్యంగా అందులోకి పోతాడు, పోయి వచ్చాలి నువ్వు పట్టదారుగా పో అని చెప్పేసి వాడు టైటిల్ని ధిక్కరిస్తాడు. ధిక్కరించినప్పుడు అప్పుడు కోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ చట్టం ఏం చెప్తున్నది, నువ్వు లీగల్గా పొజిషన్లో ఉన్నవా ఇల్లీగల్గా ఉన్నవా అది ఏమన్నా మాకు సంబంధం లేదు ఇప్పుడు, బట్ నువ్వు పొజిషన్లు ఉంటే మాత్రము నేను ఒక గౌరవప్రదంగా నిన్న ఆ పొజిషన్ నుంచి డిస్పోజ్ చేయాలంటారు. డిస్పోజ్ ఎప్పుడు చేస్తారు, ఇవాళ కేసేస్తే లోయర్ కోర్టులో 3 సంవత్సరాలు, ఇంకో కోర్టులో 3 సంవత్సరాలు, ఇంకో కోర్టుగా 2 సంవత్సరాలు, సుప్రీంకోర్టుకు పోతే 10 సంవత్సరాలు, ఎప్పటికల్లా విడిచేస్తాడు. అంటే ఇంత లోపభూయిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా కూడా అంటే ఫిజికల్ పొజిషన్ ఇస్ నాట్ ఏ పొజిషన్, లీగల్ పొజిషన్ ఇస్ ఏ పొజిషన్. అది ఏది వానికి టైటిల్ రావటానికి, బట్ అప్పటిదాకా అనుభవించే హక్కు ఎవరికి? Until unless he is disposed punishment by criminal trespass. క్రిమినల్ ఏమైతుందండి క్రిమినల్ ట్రెస్పాస్తో? అయితే క్రిమినల్ ట్రెస్పాస్ ఎప్పుడైతుంది, వాడు అప్పటికప్పుడు వచ్చేసి పోతే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేస్తే క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుంది. అదే పాతకపోయి పొజిషన్లో ఉన్నట్లయితే అదేమంటాడు, అడ్వర్స్ పొజిషన్ కావచ్చు చాలు చాలు, నువ్వు ఇంకొకటి అడ్వర్స్ పొజిషన్ ప్రకారం ఏంది, యజమానిని ధిక్కరిస్తూ యజమాని నాలెడ్జ్లో ఉంచుతూ యజమానిని విభేదిస్తూ ఆ పొజిషన్ని నిలదొక్కుని కరెంటు బిల్లు ట్యాక్స్ గీక్స్ కట్టుకుంటూ ఉంటే వాడిని 12 సంవత్సరాల తర్వాత ఓనర్గా డిక్లేర్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. ఇవాళ రేపట్లో మనోళ్ళు తెలియక ఏం చేస్తారు, 12 సంవత్సరాలు ఒక దగ్గర ఉంటే అంటే ఓనర్ ఉండనిస్తాడు, అది పర్మిసివ్ పొజిషన్. పర్మిసివ్ పొజిషన్కి రాదు కాబట్టి ఖచ్చితంగా కూడా మార్గాలు ఉన్నాయి. కౌలు రైతులకు సంబంధించినటువంటివి మార్గాలు ఉన్నాయి, చేయాలనుకుంటే చిత్తశుద్ధి ఉంటాయి. కానీ పొజిషన్ కాలంలో ఉన్నంత మంది కౌలు రైతు ఈయన మీరన్నది ఇందాక వ్యాలిడ్ పాయింట్ అన్నారు, డబ్బులు తీసుకుంటాడు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత ఓడగట్టాలి డబ్బులు యజమానికి మీద, యజమాని ఆ భూమిని పెట్టేసి లయబిలిటీ లేదు. కాబట్టి ఏమన్నా ఉంటే గింటే ఏంది, ఆ పంట ఏమన్నా ఉంటే పంటను తీసుకుపోవడానికి అధికారం ఏమైనా ఇస్తే ఇవ్వచ్చేవో కానీ దాని మీద స్టాండింగ్ క్రాప్ అంతకుమించి చేసేది. స్టాండింగ్ క్రాప్ వాళ్ళు తీసుకెళ్తే మరి రైతుకి ఏం కడతారు? ఇక అది ఇక వాళ్ళు చూసుకోవాల్సింది, అది బ్యాంకు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇది పబ్లిక్ ఎట్ లార్జ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ బ్యాంకర్ అని చెప్పేసి ప్రభుత్వం అవాదిస్తుంది. దానికి మళ్ళీ ఈ పట్టేదారికి దానికి ఎవరికి కౌలు రైతుకి అండ్ బ్యాంకర్కి పంచాయతీ అవుతుంది. కాబట్టి దీనికి కూడా పరిష్కరించడానికి మార్గాలు ఉన్నాయి. కౌలు రైతు కూడా ఏంటంటే కౌలు రైతుకి కార్డు ఇచ్చినప్పుడు అతను సబ్సిడీలకు ఏమన్నా, ఎందుకంటే వ్యవసాయం చేస్తుండడు కాబట్టి సబ్సిడీలు అవి ఏమైనా పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి వ్యవసాయానికి ఆదుకునే చెప్పే చట్ట ప్రకారం అసలు కౌలు ఎవరు రిటర్న్ ఇవ్వరు అప్పుడు ఏం చేస్తారు? కౌలు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎట్లా గుర్తుపడతారు మీరు ఎవరు కౌలు చేస్తారు? ఒకటి చూడండి, పలాని దాంట్లో టెనెంట్ ఉంది కదా, టెనెంట్స్ పట్టేదారి దగ్గర ఒక అఫిడవిట్ తీసుకొని లేకపోతే ఎస్ ఇగో నేను వ్యవసాయం చేస్తున్నానని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తీసుకుపోయి మోసం. ఎవరు ఇయ్యరు? ప్రభుత్వం ఇవ్వాలి, ప్రభుత్వం ఐడి కార్డులు ఇవ్వాలి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. కౌలు రైతు చట్టం ఎందుకు తీసుకొచ్చానండి? అనేక తర్జన భర్జనలు జరిపి ప్రతిపక్షాలను సంప్రదించి ప్రతిపక్షాలతో ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజల్ని పబ్లిష్ చేసి మేము చట్టాలు చేసినాం. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినట్లు ఇలా మంత్రులందరితో మమ అనిపించి చేయించినటువంటి చట్టాలు కావమాయి. అంత పకడ్బందీగా చేసినా కానీ దాన్ని ఆయన వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ముఖ్యమంత్రి గారు తుంగలో దొక్కి పొజిషన్ కాలం లేకుండా చేస్తున్నారు ఈరోజు. సరే, ఒకందుకు ఒక న్యాయవాదిగా కొన్ని సందర్భాల్లో అది రైట్ అని అంట, కానీ
ఈ రోజున వ్యవసాయం చేసిన చేయని వాళ్ళకి కూడా మనకు 6,000 రూపాయలు వస్తుందిగా, రైతు బంధు వస్తుందిగా, వాళ్ళు అట్లనే బ్యారెన్ ల్యాండ్ నిధులు పెడతాడు, అయినా కానీ అకౌంట్లో డబ్బులు పడతాయి. అందుకు ద వెరీ పర్పస్ ఏంది రైతు బంధు అని అంటే, వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయంలో పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడికి సాయము. మరి అటువంటిప్పుడు వ్యవసాయమే లేనప్పుడు పెట్టుబడి ఎక్కడిది, సాయం ఎక్కడిది? మరి దానికి ఎందుకు చేస్తున్నారు అంటే, కేవలం ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కరప్షన్ లీగలైజ్డ్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్. ఈ ప్రభుత్వం ఏంటంటే, ఎస్ మా కేసీఆర్ గారు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తుండ్రు, మా కేసీఆర్ గారు ఏది రైతు బంధు ఇస్తున్నారు అని చెప్పేసి ఈ విశ్వాసాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించుకునే టెక్నిక్ తప్పితే దీనితో నిజంగా రైతులకి 100% ఏది మేలు జరిగిన సందర్భం లేదు. ఇంకొకటి, 100 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా వ్యవసాయం చేయకుండా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇక్కడ ఏది మిగిలిపోయినటువంటి ఉంటుంది కదా పరిగె అంటారు తెలంగాణలో, ఆ పరిగెని ఎరుకోవడానికి ఈ సాదాసీదా 90% రైతులకి అనుభవిస్తున్నారు. మీరు అన్నట్టు కౌలుదారుల గురించి తప్పకుండా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. రైతు బంధు పథకం నిజంగా ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన మాట వాస్తవం, సబ్సిడీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. కానీ పొసెషన్ కాలం అనేది ఇప్పుడు లేదు. దానివల్ల ఎన్ని కేసులు వచ్చినాయంటే సార్, కనీసం 40-50% కోర్టులో కేసులు అవే ఈ కబ్జా కాలంలో నేనున్నాను, ఇది నేను కబ్జా అని చెప్పి ఎక్కడికి పోయినా ఇబ్బంది అవుతుంది. ఇది రెండు వ్యక్తుల మధ్య, రెండు కుటుంబాల మధ్య, రెండు వ్యవస్థల మధ్య ఘర్షణకు దారితీసిన మాట వాస్తవం. మా ఉద్దేశంలో అయితే కబ్జా కాలం అంటూ ఉండకూడదండి. ఒకవేళ మీరు చెప్పినట్టుగా టెనెన్సీ యాక్ట్ అనుకుంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి దగ్గర ఇద్దరు కూర్చొని అగ్రిమెంట్ చేసుకొని ఆ పొలం మీద ఆ భూమి మీద ఎటువంటి హక్కులు రావని చెప్పి దాంట్లో రాసుకున్న తర్వాత మాత్రమే ఒకవేళ కౌలుదారు వస్తారంటే ఓకే. అంతేకాకుండా ఇవాళ ముఖ్యాంశాలు ఇంకోటి చెప్పారు సార్, 20,292 మంది విఆర్ఏలు ఉన్నారు, వారందరినీ స్కేల్ ఉద్యోగులుగా పరిగణిస్తాం, వివిధ శాఖల్లో వారిని సర్దుబాటు చేస్తాం, తర్వాత ఉద్యోగులకు ఎటువంటి సమస్య ఉండదన్నారు. ధరణి పోర్టల్లో ఇంకోటి ఏంటంటే, అసలు నిజంగా మనం ఎవరైతే భూమి అమ్మబోతున్నారో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్సే కాకుండా సంబంధిత భూ రికార్డుల్లో వాళ్ళ పేరు ఉందా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఎవరైనా సరే వాళ్ళ దగ్గర 10 ఎకరాలు కనుక భూమి ఉంటే, మనం 5 ఎకరాలు కనుక కొనుక్కున్నట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళ 10 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఇటుపక్క వెళ్ళిపోతే వాళ్ళు 5 ఎకరాలే ఉంది, రేపొద్దున మళ్ళీ 10 ఎకరాలు అమ్మకుండా ఉండడానికి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సార్, పట్టాదారు పాస్ పుస్తకంలో 20 ఎకరాలు ఉంటుంది, వాళ్ళు అమ్మేది 10 ఎకరాలే, కానీ 10 ఎకరాలే బదలాయింపు జరిగింది కాబట్టి పట్టాదారు పాస్ పుస్తకం వీళ్ళ దగ్గరే ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. అంతులేని అవినీతి. ఇందులో ప్రజలు కూడా తక్కువేం కాదు సార్, ఆశ్చర్యపోతారు మీరు. ఎస్, చాలామంది పట్టాదారు పాస్ పుస్తకం పోయిందంటాం, ఇంకోటి తీసుకోవటం, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మటం, వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడం, ఇవి ఎక్కడో చాట పులు స్టాప్ పెట్టాలి సార్. కొంత పెయిన్ ఉంటుంది స్టార్టింగ్లో. ఇప్పుడు మాత్రం తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి, తన దగ్గర ఉన్న భూ రికార్డ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి, మొటేషన్ చేస్తారు కాబట్టి 60% కేసులు ఉండవని నేను అనుకుంటున్నాను సార్. సరే, వీరయ్య గారు. ఒకటండి, ఫస్ట్ పాయింట్, ఈ బిల్లు అసలు అవినీతిని నిర్మూలించగలుగుతుందా లేదా అనేది తగ్గించగలుగుతుంది సార్, తగ్గించగలుగుతుంది. ఇది అవినీతిని నిర్మూలించగలుగుతుందా లేదా అనేటువంటిది దానికి అక్కడే నాకు చాలా సందేహాలు వస్తున్నాయి. రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టు కౌలు రైతులకు సంబంధించి, ఇప్పుడు రైతు బంధు 100 ఎకరాలు భూస్వామికి, 700 ఎకరాలు 800 ఎకరాలు భూస్వాములకు ఇస్తున్నారు, ఒక్కొక్కళ్ళకు 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదైనా ఇస్తున్నారు. రెండోది, అసలు వ్యవసాయంలో లేనటువంటి పడావు పడినటువంటి భూమి ఎక్కడో పట్టణాల్లో ఉన్నటువంటి ఓనర్లకు 100,000 రూపాయలు అందినాయి, కానీ ఇప్పుడు ఈ కౌలు రైతులకు చెప్పాల్సి వచ్చినప్పటికీ మాత్రం డబ్బులన్నీ వృధాగా పోతాయి, అవినీతి వాళ్ళు కట్టరు అనేటువంటి పేరుతో వాళ్ళని ఒక కలం పొట్టుతో వాళ్ళకి వర్తించకుండా చేస్తున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ బిల్లు స్వభావంలోనే పెద్ద పెద్ద భూస్వాములను, పెద్ద పెద్ద ధనిక రైతులను రక్షించడం కోసం రకరకాల పేర్లతో అవినీతి నిర్మూలన పేరుతో తెస్తున్నారా అనేటువంటిది నాకు కలుగుతుంది. ఎలా ఎలా మీకు అనిపిస్తుంది వీరయ్య గారు, మీకు ఎలా అనిపిస్తుంది? తహసీల్దార్కి రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉన్నప్పుడు, వారి దగ్గరే భూ రికార్డులు ఉన్నప్పుడు, ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి మొటేషన్ ఇమ్మీడియట్గా చేస్తున్నప్పుడు మీకు ఇందులో అవినీతి ఎక్కడ కనపడింది? పెద్దవాళ్ళని రక్షిస్తున్నారని ఎక్కడ కనపడింది? మరి ఎవరికైతే ఎకరాలు ఉన్నాయో అయితే మాత్రం వాళ్ళు ఎంత అయితే అమ్మారో అంత వాళ్ళ నుంచి కోల్పోతారు కదా. మీకు ఇక్కడ ఎక్కడ పెద్దవాళ్ళు రక్షిస్తున్నట్టు అనిపిస్తోంది? నేను చెప్తున్నా,
ఈ బిల్లు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక భాగం, కానీ ఈ బిల్లు ద్వారా జరిగేటటువంటి ఇమ్మీడియట్ గా జరుగుతున్నటువంటి నష్టం గురించి నేను చెప్తున్నా. కౌలు రైతులందరూ ఎలిమినేట్ అవుతున్నారు. రెండవది 20 ఏళ్లు 30 ఏళ్లుగా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ భూములు కోల్పోయి పాత భూస్వాములు జమీందారులకు ఎవరో భూమిలో వేరే వాళ్ళు ఎందుకు ఉండాలండి? ఎవరితో భూమి వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ వచ్చారు అయితే ఆక్యుపై చేసుకుని దున్నేసుకొని ఉంటారా? వాళ్ళ హక్కులు కల్పిద్దామా? ఒక అకౌంటబిలిటీ ఉండొద్దా? ఒకటే, ఈ రోజు ఆధునిక వ్యవసాయం డెవలప్ కావాలని అంటే పాతకాలపు నిజాం కాలం నాటి జమీందారీ వ్యవస్థ పనికిరాదండి. ఆ జమీందారులకు వచ్చిన భూమి వాళ్ళు కాయ కష్టం చేసి చెమటొడిచి సంపాదించుకున్నది కాదండి, జనాన్ని కొల్లగొట్టి పోగేసుకున్నటువంటి భూమి అది, మనందరికీ తెలుసు. అలాంటి భూమి ఇప్పుడు పేదలు దున్నుకుంటున్నారు 30 ఏళ్లుగా 20 ఏళ్లుగా, అది వాళ్ళకి చెందాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇప్పుడు పాత జమీందారులకు అప్పజెప్పడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులో ప్రొవిజన్ ఇచ్చింది అనేటువంటిది పాయింట్. జరగలేదు అది, జరగబోయేది అది, ఇది ఒక అంశం. రెండోది, ఇప్పుడున్నటువంటి కౌలు రైతులకు రక్షణ లేకుండా చేస్తుంది. ఈ రెండో దాన్ని చేయడం ద్వారా ఏం చేస్తుంది? పేద రైతులు కౌలు రైతులను వ్యవసాయం నుంచి ఎలిమినేట్ చేసి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కంపెనీ వ్యవసాయానికి మార్గం సుగమం చేయడానికి కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి తోటి కనపడుతుంది. ఇక మూడోది, అవినీతి గురించి నేను వస్తున్నాను. ఎన్టీ రామారావు ప్రభుత్వం ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసేటప్పుడు ఆటోమేటిక్ గా రద్దులో భాగంగా జమాబందీ వ్యవస్థ రద్దయిపోయిందండి. జమాబందీ అనేటువంటిది ఆడిట్, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఆడిట్ జరిగేది. ఆ గ్రామంలో భూమి కొనుగోళ్లు ఏం జరిగినాయి, అమ్మకాలు ఏం జరిగినాయి, ఎవరు కాస్తులో ఉన్నారు, ఎవరు కాస్తులో లేరు, ఎవరు నిజంగా వ్యవసాయం చేస్తున్నారు, ఇవన్నీ ఖచ్చితంగా ఆడిట్ జరిగేవి. దాంతో అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుతో భాగంగా జమాబందీ వ్యవస్థ కూడా పోయిందో, అప్పుడు మళ్ళీ ఆల్టర్నేటివ్ గా జమాబందీ వ్యవస్థకు ఆడిట్ సిస్టమ్ ని మళ్ళీ ఎప్పుడైతే పెట్టలేదో, అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులను అడిగిన వాళ్ళు లేడు, అడగలిగిన వాళ్ళు లేడు. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయింది. కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రెవెన్యూ అధికారులు కలిసి దున్నుకోవాల్సినంత దున్నుకుంటున్నారు. దాంతో అవినీతి ఈ రోజు పెద్ద ఎత్తున నిండిపోయిందండి. దాన్ని సరిదిద్దడానికి ఈ బిల్లులో ఏ విధమైనటువంటి ప్రొవిజన్ లేదు, ఇది ఒక అంశం. ఇక మూడో అంశం ఏమిటి, మీరు సెక్షన్ 8 సెక్షన్ 14(2) చూస్తే అధికారులు ఎవరైనా తప్పులు చేస్తే రెవెన్యూ అధికారులు వాళ్ళు శిక్షార్హులు అని ఉంది. దాంట్లోనే సెక్షన్ 9 చూడండి, మీరు అధికారుల మీద ఎవరు దావా వేయడానికి వీల్లేదండి, ప్రభుత్వం మీద ఎవరు దావా వేయడానికి వీల్లేదండి. అంటే భూమి ఒకరి పేరు మీద ఒకరి మీద రాస్తే, లేకపోతే సవరణలు చేస్తే, దిద్దితే, అధికారుల వైపు నుంచి ఏమైనా తప్పులు చేస్తే దావా వేయడానికి వీల్లేదు, ప్రభుత్వం మీద వేయడానికి వీల్లేదు, అధికారుల మీద వేయడానికి వీల్లేదు. అంటే ప్రజలకు అధికారుల మీద ప్రశ్నించే అధికారం లేదు. ఇక పాలకులు అధికారులు కలిసి ఏం చేయదలుచుకుంటే అది జరుగుతుంది. ఇక ధరణి గురించి మనం చూసాం, గత సర్వే తర్వాత ధరణి 7 చెరువులు నీళ్లు తాగించింది. అందుకని ఈ రోజు ధరణి మీదనే ఆధారపడి అన్ని జరిగిపోతాయి అనుకునేటువంటి పరిస్థితి లేదు. మొత్తం టెక్నాలజీనే అన్నిటికీ పరిష్కారం అనే పరిస్థితి లేదు. అదే అన్నిటికీ పరిష్కారం అయితే నిజామాబాద్ సర్వే సక్సెస్ అయ్యి ఫెయిల్ అయి ఉండేది కాదు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు మాన్యువల్ గా ఒకటి వేరే గారు, అందుకని మనము సమస్యలని అవినీతి నిర్మూలన అనేటువంటి జవాబుదారీతనం అనేది ప్రశ్నార్థకంగా నేను ఒకటే సార్ అడిగేది, దానికి సమాధానం కనిపించట్లేదు. దీంట్లో ఏంటంటే కొన్ని అనుకూల అంశాలు నేను మాట్లాడింది. తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి, భూ రికార్డుల వెరిఫికేషన్ ఆయన ఆఫీస్లో ఉంటుంది కాబట్టి, వారే మొటేషన్ చేస్తారు కాబట్టి ప్రజలకు ఎంతో కొంత ఇబ్బందులు తగ్గుతాయి. 1, రెవెన్యూ కోర్టులు అనే ఇక ఉండవు, ఏదైనా డిస్ట్రిక్ట్ కోర్ట్ ట్రిబ్యునల్ ఉంటుంది. అంటే ఎంఆర్ఓ, ఆ తర్వాత ఆర్డిఓ, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ అనే వ్యవస్థ ఎట్టి పరిస్థితులు కూడా రద్దు చేయాల్సిందే. మూడో అంశం, విచక్షణ అధికారాలు అంటూ ఇంకెవరికి ఉండవు. ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. ఇక రెవెన్యూ కోర్టులు ఆ తర్వాత అవి చూద్దాం. అంతేకాకుండా కుటుంబ సంబంధం లీగలైజ్ సర్టిఫికేట్ కావాలంటే సార్, ఇవాళ సంబంధిత మేజిస్ట్రేట్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ అడ్వకేట్స్ ఉండాలి, పేపర్లో ప్రకటించాలి. కానీ ఇప్పుడు అదంతా ఏం లేకుండా కుటుంబం ట్రీ ఒకటి పెట్టుకొని సంబంధిత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆయన రిజిస్ట్రేషన్ చేసేస్తారు. దాంట్లో ఏమన్నా లొసుకులు ఉంటే సరిదిద్దొచ్చండి. ఇవన్నీ సానుకూల అంశాలు. మీరు చెప్పినట్టుగా కౌలుదారీ అంశాన్ని, కౌలుదారుల అంశాన్ని కూడా ఈ చట్టంలో చేస్తే బాగుంటుంది.
నయా జమీందారీ వ్యవస్థ రాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతున్నా ప్రజల్లో కూడా మార్పులు రావాలి సార్. ఇవాళ చూస్తున్నాం కదా రెవెన్యూ అధికారులను ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో. సరే మళ్ళీ రేపు అమెండ్మెంట్స్ ప్రతిపాదించిన తర్వాత పూర్తి స్థాయిలో చట్టం అయిన తర్వాత తప్పకుండా మనం మాట్లాడదాం సార్. ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుద్ది కదా, ఎల్లుండి మరొకసారి మనం కూర్చుందాం. ఇప్పుడంతా ప్రీమెచ్యూర్డ్ కదా, తప్పకుండా మీరు మాట్లాడే అన్ని కూడా పరిగణలో తీసుకోవాలని తీసుకుంటారని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ చచ్చరపాంతకు, మీకు అండ్ నరసింహారెడ్డి గారికి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.